పలువురు కస్టమర్ ఖాతాల్లోకి ఏకంగా 820 కోట్లు జమ అయ్యాయి దీన్ని గుర్తించిన బ్యాంక్ రికవరీ ప్రక్రియ ప్రారంభించింది ఇప్పటికే 649 కోట్లు రాబట్టినా తెలిపింది మరి యూకె బ్యాంక్ సాంకేతిక సమస్యల వల్ల అంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల కస్టమర్ అకౌంట్లకు ఏకంగా 820 కోట్లు వాళ్ళ అకౌంట్లకు జమ అయ్యాయని చెప్తా ఉన్నారు మరి ఆ దీన్ని గుర్తించిన బ్యాంక్ రికవరీ ప్రారంభించింది ఇప్పటికే 649 కోట్లు రాబట్టింది మరి మిగతా అమౌంట్ ఈ రికవరీ కోసం ప్రయత్నిస్తుందని చెప్తా ఉన్నారు పారిశ్రామిక వృత్తులు దేశానికి ఏపీ దిక్సూచి 4.5 ఏళ్ళలు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధి సాధించి పెట్టుబడుల విషయంలో దేశానికి దిక్సూగా నిలిచిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు టీడీపీ హయాంలో కుదేలైన పారిశ్రామిక రంగం సీఎం వైఎస్ జగన్ పాలనలో ఊపందుకుందని తెలిపారు పారిశ్రామిక రంగంలో దేశంలోనే నెంబర్ 1 గా మన రాష్ట్రం నిలబడింది అని ఈ రోజు మంత్రి చెప్తా ఉన్నారు గుడివాడ అమర్నాథ్ గారు టీడీపీ హయాంలోన ఈ పారిశ్రామిక రంగం అడుగున అడుగున తొక్కేశారు మరి జగన్ మరి హయాంలోన ఈ రోజు ఈ పారిశ్రామిక రంగం చాలా అభివృద్ధి చెందుతోంది దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఈ రోజు మన రాష్ట్రం ఉందని చెప్తా ఉన్నారు ఆయన జనసేన వర్సెస్ టీడీపీ టీడీపీ జనసేన నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలు ఇరు పార్టీల నేతల మధ్య ఉన్న అంతరాయాలు బయట బట్టబయలు చేస్తున్నాయి తాజాగా జగ్గంపేట పేడన బదనపల్లి నియోజకవర్గాల సమావేశాలు ఇరు పార్టీ నేతల వాగ్వాదాలు బహాబహీలతో రసభాస మారాయి జగ్గంపేట పేడనలు పరస్పరం కొట్లాడుకున్నారు ఈ టీడీపీ తర్వాత జనసేన పార్టీ వాళ్ళిద్దరూ జరి ఆత్మీయ సమావేశంలో నా వాళ్ళ వ్యక్తిగత విషయాలు బయటపెట్టడమే కాక మరి వాళ్ళు ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారని చెప్తా ఉన్నారు రెండెంకల పరుగు సీఎం జగన్ పాలనలో అన్ని రంగాల్లో భారీగా అభివృద్ధి నమోదు 4.5 ఏళ్లలో ఏకంగా 4.44 లక్షల కోట్లు పెరిగిన జీఎస్డిపి ఏట సగటున 12.70% వృద్ధితో మొత్తంగా 50.81% పెరుగుదల చంద్రబాబు హయాంలో వ్యవసాయ వృద్ధి తిరోగమనం 5.42% తగ్గుదల వైఎస్ఆర్సిపి పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి 63.19% పెరుగుదల పారిశ్రామిక వృద్ధి విలువ 50.48% పెరుగుదల నిర్మాణ రంగంలో 39.83% తయారీలో 48.24% వృద్ధి బ్యాంకింగ్ రంగంలో 71.94% పెరుగుదల సేవా రంగంలో 47.43% పెరుగుదల రంగాల వారీగా స్థూల రాష్ట్ర విలువ పెరుగుదలపై ఆర్బిఐ నివేదన నాలుగున్నర ఏళ్లలు దాదాపు 4.5 లక్షల కోట్లు పెరుగుదల జీఎస్డిపితో అన్ని పాటు అన్ని రంగాల్లో ఏట రెండెంకల వృద్ధి రేటు ఆర్థిక మందగమనం కోవిడ్ సంక్షేమాలను అధిగమించి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వరుసగా 4 ఏళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదు చేసింది రాష్ట్ర స్థూల ఉత్పత్తితో పాటు వ్యవసాయం పారిశ్రామిక సేవా రంగం నిర్మాణం తయారీ తదితర రంగాల్లో గత 4 ఏళ్లుగా సగటున ఏడు రెండంకల వృద్ధి నమోదైంది ఆయా రంగాల్లో ఆర్థిక కార్యకలాపాల ద్వారా 2022-23కి సంబంధించి స్థూల విలువ ఏ మేరకు పెరిగిందో ఆర్బిఐ గురువారం రాష్ట్ర వారీగా నివేదిక విడుదల చేసింది ప్రభుత్వ ప్రస్తుత ధర ప్రకారం 2019-2020 నుంచి 2022-23 వరకు వరుసగా 4 ఏళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ పెరుగుతూనే ఉందని నివేదిక పేర్కొంది 2018-2019లో చంద్రబాబు హయాంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ
ఎనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షల ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్లు ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇరవై ఇరవై మూడు నాటికి 50% అభివృద్ధి చెందిందని చెప్తా ఉన్నారు. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పారిశ్రామిక రంగంలోను ఉత్పత్తి రంగంలోను తయారు చేసే విధానంలోను వ్యవసాయ రంగంలోను బ్యాంకింగ్ లోను సేవా రంగంలోను అన్ని రంగాల్లోన చంద్రబాబు గారి హయాం కంటే వైఎస్ఆర్ హయాంలోనే చాలా అభివృద్ధి చెందింది. నాలుగేళ్లలో దాదాపుగా నాలుగు లక్షల కోట్లు పెరిగిందనేసి ఆర్బీఐ ఒక నివేదిక ప్రకటించిందని చెప్తా ఉన్నారు. ఈ కరోనాలోన మరి ఇలాంటి కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి ఎక్కడ వెనకంజలు వేయలేదు మన ప్రభుత్వం. అన్ని విధాల్లోన ముందుకు తీసుకొస్తూ ఈరోజు 2019-2023కి ఈ నివేదిక ప్రకారం 4.44 కోట్లు అభివృద్ధి చెందిందని చెప్తా ఉన్నారు. మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు మనం అభివృద్ధి చేసి చూపిస్తున్నామని చెప్తా ఉన్నారు. పురస్కారాల విజేతలు, స్ఫూర్తి ప్రదాతలు, ప్రతిభకు గుర్తింపు విషయంలో సాక్షి కృషి ప్రశంసనీయం. సాక్షి మీడియా ఎక్సలెన్స్ అవార్డులు ప్రధానోత్సవంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. తెలుగు రాష్ట్రాలు గర్వించే విజయాలు సాధించిన వారికి తగిన గుర్తింపును అందించడంలో సాక్షి మీడియా గ్రూప్ కృషి ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. విభిన్న రంగాల్లో విజయాలు సాధించిన వారికి గౌరవించేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జేఆర్సి కన్వెన్షన్ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన 9వ సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. జిన్పింగ్ ఓ నియంత. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాక్య చైనా అధినేతతో 4 గంటల పాటు భేటీ. పరస్పరం కలిసి పనిచేయడానికి ఇరువురు నేతలు అంగీకారం. నిజమే అదో జిన్పింగ్ ఒక నియంత కమ్యూనిస్ట్ దేశమైన చైనాను పరిపాలిస్తున్నాడన్న కోణంతో జిన్పింగ్ ను నియంతగా అభివర్ణిస్తున్నా. అమెరికా కంటే పూర్తి భిన్నమైన పరిపాలన చైనాలో కొనసాగుతోంది. చర్యలో మేమిద్దరం కొంత పురోగతి సాధించాం. ఫలవంతమైన నిర్మాణమైన చర్యలు జరిపాం. జిన్పింగ్తో భేటీ అనంతరం మీడియాతో బైడెన్. ఇళ్ల సౌకర్యాలు బాగుండాలి. వైఎస్ఆర్ జగనన్న కాలంలో సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ సీఎం జగన్. చిన్న సమస్య గుర్తించిన వెంటనే పరిష్కరించారా చర్యలు. నిర్మాణం పూర్తయిన ప్రతి ఇంటికి అరెట్ నిర్వహించాలి. నీరు విద్యుత్ ఇంగుడు గుంతలు లాంటివి నిర్ధారించుకోవాలి. ఇంటి రుణాలపై ప్రభుత్వం భరించే వడ్డీ డబ్బులు విడుదల చర్యలు తీసుకోవాలి. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వచ్చే ఫిబ్రవరికి మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్న అధికారులు. మరి జగనన్న కాలనీలో ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే గుర్తించి వాటిని ఈ సమస్యను పూర్తి చేసేలా ఆ సమస్యను నివారించేలా చర్యలు తీసుకోవాలనేసి జగన్ గారు మరి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దండి. అక్కడ ఆ సమస్యలను మరి ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నివారించండి. ఆ సమస్య తెలుసుకొని ఆ సమస్యను ఎలాగైతే సమస్య పూర్తవుతుందనేసి ఆలోచించి మరి ఆ సమస్యను ఇది చేయండి మరి అనేది చెప్తా ఉన్నారు. మరి తర్వాత వచ్చేసి ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి ఇంటిని ఆడిట్ చేయండి. వారికి నీళ్లు విద్యుత్ ఇంకుడు గుంతలు ఉన్నాయా లేదా అనే వాళ్ళు గుర్తించండి అనేసి అధికారులకు సీఎం జగన్ గారు ఆదేశాలు ఇస్తున్నారు. భూ విప్లవం. ఒకేసారి సమస్యలన్నింటినీ పరిష్కారం చూపిన సీఎం జగన్. 27.41 లక్షల ఎకరాలపై పేదలకు యజమాన్య హక్కులు. గోడు విన్నారు, పోడు భూములిచ్చారు.
ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీలు దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం. మహేంద్రా కుటుంబానికి ప్రభుత్వ మండా. తూర్పు గోదావరి జిల్లా దొమ్మేరులో ఫ్లెక్సీ వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు బొంత మహేంద్రా కుటుంబానికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం నుంచి తక్షణ సాయం 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎస్ రాజీవ్ కృష్ణ 10 లక్షల సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఫ్లెక్సీ వివాదంలోన మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే నాకు అవమర్యాద జరిగిందనేసి మందు దాకా చనిపోయిన విషయం నిన్న పేపర్లో చూశాం. ఈరోజు మరి వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉంది అనేసి మరి ప్రభుత్వం ఆర్థిక సహాయం ద్వారా 10 లక్షల రూపాయలు వాళ్ళకు చెక్కును అందజేయడం జరిగింది. ఇక్కడ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లలో నేడే పోలింగ్. ఎంపీలో మొత్తం 230 సీట్లు, ఛత్తీస్గఢ్ 70 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ. బాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యుల రాజకీయ నేతల. వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల ధ్వజం బెయిల్పై బయట ఉండేందుకే ఈ రిపోర్ట్ ఇచ్చినట్లుంది. గుండెలో కాల్సియం స్థాయి 900 దాటి ఉంటేనే రిస్క్, కానీ చంద్రబాబుకు 1600 ఉందంటూ రిపోర్టు. పరిధి దాటి నివేదిక ఇవ్వడంతో అంతర్యం ఏమిటి? సానుభూతి కోసమే చంద్రబాబు నాటకాలు. దోచేసిన డబ్బు హవాలా మార్గంలో మళ్లించారు. చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్ బోస్ కు డబ్బు, వారి మధ్య కోడ్ భాష. స్కిల్ కుంభకోణం డబ్బులో కొంత మొత్తం టీడీపీ ఖాతాలకు, ఆ వివరాలు ఇచ్చేందుకు టీడీపీ అంగనించడం లేదు. సహా నిందల ద్వారా చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. బెయిల్ కోసం తప్పుడు మెడికల్ రిపోర్టులు కోర్టు ముందు ఉంచారు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించేలా ఆదేశాలు ఇవ్వండి. మధ్యంతర బెయిల్ షరతులు ఉల్లంఘించారు. దర్యాప్తునకు విధుతంగా కలిగించేలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దు, పిటిషన్ కొట్టేయండి. హైకోర్టుకు నివేదించిన అదనపు ఏజీ పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్. పలు కీలక విషయాలు కోర్టు ముందుంచిన సిఐడి. మరి చంద్రబాబు గారు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఈయన ఆ షరతులు, కోర్టు ఏదైతే షరతులు ఇచ్చిందో ఆ షరతులు వెనుబడి వ్యవహరిస్తున్నారో, ఆ బెయిల్ కొట్టేయండి అనేసి మరి ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదిస్తూ ఉన్నారు. ఈనాడు ఇవి పోలీస్ హత్యలు కావా? వైకాపా నేతల ముప్పు కోసం పోలీసులు దాడులు. అవమానం తట్టుకోలేక బాధితులు ఆత్మహత్యలు. హోంమంత్రిని గంటన్నర పాటు రోడ్డుపై నిలబెట్టిన గ్రామస్తులు. సొంత నియోజకవర్గంలో గౌరవ చేసిన దొమ్మేరు వాసులు. మిమ్మల్ని గెలిపించినందుకు చావును బహుమతిగా ఇస్తారా? ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడి బంధువులు నిలదీత. బాధితుల్ని పరామర్శించడానికి వెనుదిరిగిన తానేటి వనిత. నా చావుకు ఎస్ఐ వైకాపా నాయకులే కారణం. దళిత యువకుడు మహేంద్ర మరణ వాగ్మూలం. భారత ప్రత్యర్థి అసీస్ ప్రపంచ కప్ ఫైనల్లో కంగారు జట్టు. ఉత్కంఠపూర్లో దక్షిణాఫ్రికాపై విజయం. రాజకీయ పెద్దలు చెప్పినట్లే సిఐడి నడుస్తోంది. ఎన్నికల సమయంలో దురుద్దేశం పూర్వకంగా తప్పుడు కేసులు నమ్మవద్దు. స్కిల్ డెవలప్మెంట్ కేసులు బెయిల్ ఇప్పించండి. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున హైకోర్టులో సీనియర్ న్యాయవాదుల వాదన. వాదనలు పూర్తి, తీర్పు వాయిదా. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలపై ఆడిట్. ప్రతి ఇంటికి వసతులు ఉన్నాయా లేదో చూడాలి. గృహ నిర్మాణ సమీక్షల అధికారులకు సీఎం జగన్ ఆదేశం. మరి ఇందాకే మనం మాట్లాడుకున్నాం, జగనన్న కాలనీలో ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యను పూర్తి చేయండి, ఆ సమస్య అనేది ఏది రాకూడదు అనేసి జగన్ గారు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. మరి మౌలిక వసతులు అంటే నీరు, తర్వాత వచ్చేసి ఈ విద్యుత్తు, ఇంగుడు గుంతలు ఏదైనా ఉంటే వాటిని వడెట్ చేసినారు, నిర్ధారించాను అనేసి కూడా చెప్తా ఉన్నారండి. ఇక్కడ కూడా ఈనాడు వాళ్ళు అదే ప్రశ్నించారు. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలపై ఆడిట్. ప్రతి ఇంటికి
వసతులు ఉన్నాయో లేదో చూడాలి. గృహ నిర్మాణ సమీక్షలు అధికారులకు సీఎం జగన్ ఆదేశం. నిజాలు దాటి నిజాలు దాచి అబద్ధాల ప్రచారం. రోడ్ల నిర్మాణ వైఫల్యాలపై ప్రజలను బంపెట్టేందుకు వైకాపా ప్రభుత్వం. ఏపీ జగన్ ఏపీకి జగన్ ఎందుకు కావాలండి? బుక్లెట్ లో తప్పుడు వివరాలు. జగన్ కళ్ళల్లో ఆనందం కోసం జనం బతుకులతో ఆటల. కరువును కప్పెట్టేలా గణాంకాలు. రాష్ట్ర భవిష్యత్తును పన్నంగా పెట్టిన అధికారులు. వానలు సాగు తగ్గింది, పంటలు ఎండుతున్నాయి. రాయలసీమ నుంచి భారీ వలసలు. తీవ్ర కరువున్న ప్రకటించింది 103 మండలాలనే. ఎస్కేయులో అడ్డుగోడల పదోన్నతలు. తీర్మానానికి రంగం సిద్ధం. తిదిదే ఈవోగా రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్లు పనికిరారా? ధర్మారెడ్డికి అదనపు బాధ్యతలు ఎందుకు? కరుణాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి స్వామివారి సొమ్ముల. తెదేప అధికార ప్రతినిధి అనం వెంకటరామరెడ్డి ధ్వజం. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం ఈవోగా అర్హుడినే కేసుపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. తిదిదే ఈవో ధర్మారెడ్డి. ఉపాధి క్షేత్ర సహాయకులు ఇక సచివాలయంలోనే ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు. సర్పంచుల నుంచి దూరం చేస్తున్న ప్రభుత్వం. రెవెన్యూ వ్యవస్థలో చారిత్మాపక మార్పులు శ్రీకారం చుట్టి. భూమి లేని పేదలకు భూమిని అందిస్తూ భూములపై సర్వ హక్కులు కల్పిస్తూ పేద రైతులు చిరకాల భూ సమస్యను చెమరగీతం పాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20,24,709 మంది పేదలకు లబ్ధి చేకూరుస్తూ 35,44,866 ఎకరాల్లో పేదలకు భూ పంపిణీ. భూములపై సర్వ హక్కుల కల్పన. కొత్తగా భూములు అసైన్మెంట్. భూమి లేని దళిత బడుగు బలహీన వర్గాలు పేదలకు ఇప్పటికే అసైన్. గ్రామ సర్వీస్ ఇనాం ఎస్సీ కార్పొరేషన్ భూములు పొందిన వారికి వాటిపై సర్వ హక్కులు కల్పించే భూ యజమాని హక్కు పత్రాన్ని పంపిణీ. నేడు ఏలూరు జిల్లా నూజివీడిలో లాంఛనంగా అందించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దళితుల ఆత్మగౌరవం నిలబెడుతూ దళితుల శ్మశాన వాటికలను భూ కేటాయింపు. కొత్తగా 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్ భూములు పంపిణీ. గతంలో ఎన్నడూ లేని విధంగా 9,064 ఎకరాల లంక భూముల్లో 17,768 మందికి అసైన్డ్ లీజు పట్టాలు. అసైన్మెంట్ చేసి 20 సంవత్సరాలు పూర్తయిన 15,21,168 మంది రైతులకు 27,40,698 ఎకరాల అసైన్ భూములను సంపూర్ణ హక్కులు. గత ప్రభుత్వ నిర్వాహం కారణంగా 22A నిషేధిత జాబితాలో చేర్చిన 1,60,584 మంది రైతులకు చెందిన 1,58,113 ఎకరాలు
గ్రామ సర్వీసిన భూములపై సంపూర్ణ హక్కును కల్పిస్తూ 22A నుండి తొలగింపు 1563 గ్రామ సచివాలయ పరిధిలో దళితుల శ్మశాన వాటికలకు 951 ఎకరాల భూమిని కేటాయింపు ల్యాండ్ ఫర్చేజ్ స్కీమ్ కింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన 22837 ఎకరాల భూములపై 22346 మందికి సర్వ హక్కులు వాళ్ళ రుణాల మార్పు చేస్తూ దేశంలోనే మొదటిసారి అనేక రకాల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చూపించాలని ఉద్దేశంతో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ క్రింద వందేళ్ల తర్వాత చేపట్టిన భూ రీసర్వే ద్వారా 17460 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటి వరకు 2 విడతల్లో 4000 గ్రామాల్లోనూ 42.6 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తి 17.53 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ 4.8 లక్షల మ్యూటేషన్లు 10.21 లక్షల కొత్త ల్యాండ్ సబ్ డివిజన్ ఏర్పాటు 45000 సరిహద్దు వివాదాల పరిష్కారం రీసర్వే పూర్తైన 4000 గ్రామాల్లో ఆ గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఈ రోజు రెండవ విడత 2000 గ్రామాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం జగనన్న ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిన భూ పంపిణీ భూ హక్కు కల్పన కార్యక్రమాలు 20 ఏళ్ళు పైబడ్డ 2003 కంటే ముందు అసైన్డ్ డీకేటీ భూములను గ్రామ సర్వీస్ ఇనాం భూములను ఎల్పిఎస్ కింద ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన భూములను అన్నిటినీ సెక్షన్ 22A నుండి తొలగించి ఈ భూములను సర్వ హక్కులతో క్రయ విక్రయాలు రుణాలు పొందడానికి తనఖా పెట్టడానికి బహుమతి ఇవ్వడానికి వారసత్వ ఆస్తి అందించడానికి వాళ్ళకు ఆస్తిగా ఇస్తూ వెసులుబాటు కల్పించిన జగనన్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 71800 ఎకరాల భూమి సేకరించి 17005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పేద అక్క చెల్లెమ్మలకు వారి పేర్ల మీదే 30.65 లక్షల ఇళ్ళు పంపిణీ ఉచితంగా పంపిణీ 22 లక్షల ఇళ్ల నిర్మాణం 1,30,368 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ 2,87,710 ఎకరాల్లో అటవీ పట్టాలు 26,287 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ 39,272 ఎకరాలకు డీకేటీ పట్టాలు జారీ 2,06,315 ఎకరాల చుక్క భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం ద్వారా 1,07,134 మంది రైతన్నలకు లబ్ధి 22,042 మందికి లబ్ధి చేకూరుస్తూ గత ప్రభుత్వ నిర్వాహం కారణంగా నిషేధిత 22A జాబితాలో చేరిన 33,494 ఎకరాల షరతుల గల పట్టాలను నిషేధిత 22A జాబితా నుండి తొలగించి సర్వ హక్కుల కల్పన జగనన్న ప్రభుత్వం విప్లవాత్మక చర్యలతో దశత్తాల భూ సమస్యల చెమటగీతం నూతన శాఖ ఆరంభం శ్రీ ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ మధ్యలు మరి ఎన్ని రోజులుగా ఉన్న భూ సమస్యలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ చెమరగీతం పాడుతున్నారని చెప్తా ఉన్నారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2,24,709 మంది పేదలకు లబ్ధి చేకూరుస్తూ 35,44,866 ఎకరాలకు మరి ఈరోజు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారని చెప్తా ఉన్నారు అవి ఏమంటే అసైన్డ్ గ్రామ సర్వీస్ ఇనాం ఎస్సీ కార్పొరేషన్ భూమి పొందిన వారికి శాశ్వతంగా పట్టాలు ఇస్తూ వారు ఆ పట్టాలు తీసుకున్న బహుమతిగా ఎవరికైనా ఇవ్వచ్చు తాకదా పెట్టచ్చు రుణాలు తీసుకోవచ్చు మరి వారసత్వం కూడా ఇవ్వచ్చా భూములను అనేసి ఈరోజు వాటికి పరిష్కారం చేస్తున్నారని చెప్తా ఉన్నారు
విప్లవం ఒకేసారి సమస్యలన్నీ పరిష్కరించడం చూపిన సీఎం జగన్ 27.41 లక్షల ఎకరాలపై పేదల యజమాని హక్కులు నిరుపేదలకు కొత్తగా 46 వేల ఎకరాలు పంపిణీ లంక భూములకు అసైన్ భూములు పట్టాలు శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాల కేటాయింపు సర్వీస్ ఈనాం చుక్కలు శర్తలు గల పట్టా భూములపై ఆంక్షలు తొలగింపు దేశానికి ఆదర్శం కొనసాగుతున్న భూముల రీసర్వే నేడు నూజివీడిలో సీఎం జగన్ బహిరంగ సభ భారీ భూ పంపిణీకి శ్రీకారం గోడు విన్నారు పోడు భూములు ఇచ్చారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీలో దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం గత ప్రభుత్వాలు తిరస్కరించిన దరఖాస్తులను పునర్వచనతో న్యాయం రీసర్వే మహాయజ్ఞం పంచ గ్రామాల్లో ఇళ్ల మరమ్మతులకు ప్రభుత్వం అనుమతి నేటి నుంచి లాసెట్ కౌన్సిలింగ్ ఏపీలో నాయా విద్యల ప్రవేశాలకు గాను ఉన్నత విద్యామండలి గురువారం షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ లాసెట్ పీజీ లాసెట్లో ప్రవేశాలకు సంబంధించి శుక్రవారం నుంచి 20 తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది 18-20 వరకు ధృవపత్రాలు పరిశీలించిన 23-25 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు 26న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఇచ్చింది 28న సీట్లు కేటాయిస్తారు సీట్లు పొందిన వారు 29-30 తేదీల్లో కళాశాల రిపోర్ట్ చేయాలి తిరుపతిలో జీఎస్టీ కమిషనరేట్ ఏర్పాటు అభినందనీయం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తిరుపతి నగరంలో జీఎస్టీ కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటు శుభ పరిమాణమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు తిరుపతి అన్నమయ్య సర్కిల్ సమీపంలో కార్యాలయ నిర్మాణానికి గురువారం భూమి పూజతో పాటు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా వర్చువల్ పద్ధతిలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ వెంకటేశ్వరుడు కొలువైన ప్రాంతంలో జీఎస్టీ కమిషనరేట్కు భూ పూజ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా ఉందన్నారు తిరుపతి సిజీఎస్టీ కమిషనరేట్ పరిధిలో తిరుపతి చిత్తూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాలు ఉన్నాయని ఇందులో ఎక్కువ శాతం మౌలిక సదుపాయాలు పరిశ్రమలు ఉన్నట్లు చెప్పారు వివిధ పరిశ్రమల ద్వారా జీఎస్టీ వసూళ్లలో ఇక్కడ గణనీయమైన పురోగతి ఉందన్నారు కార్యక్రమంలో సిబిఐసి జోనల్ సభ్యులు వివేక్ నిరంజన్ ఏడీజీ సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ రేంజ్ శిశిర్ బన్సల్ వైజాగ్ జోన్ చీఫ్ కమిషనర్ సిజిఎస్టి సంజయ్ పంత్తో పాటు సిజిఎస్టి సిబిఐసి సీనియర్ అధికారులు పాల్గొన్నారు జనసేనకు జరక్ వైఎస్ఆర్ చీఫ్లో చేరిన భీమలి నాగయాలంక నేతలు టీడీపీ జనసేన పొత్తు నచ్చకే రాజీనామా చేశామని వెల్లడి మధ్య భారత్లో మొగ్గు ఎటు మధ్యప్రదేశ్కు కేంద్ర స్థానంగా ఉన్న మధ్య భారత్ ప్రాంతంలో 3 దశాబ్దాలుగా భాజపాదే హవా ప్రాంతీయంగా అదే జోరు కొనసాగించాలని కపిలనాథులు ఉవ్విళ్లుతుండగా గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని మెరుగైన ఫలితాలు రాబట్టడం కోసం కాంగ్రెస్ కన్నేసింది మధ్యప్రదేశ్ మధ్య భారత ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు 36 2018లో ఎవరికెన్ని సీట్లు భాజపాకు 24 కాంగ్రెస్ 12 భాజపా ర్యాలీలు 634 కాంగ్రెస్ 350 మళ్ళీ విడత పోలింగ్ నేడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లలో ఎన్నికలకు సర్వం సిద్ధం మొత్తం 300 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఓటింగ్ ఆడి బిల్ల పుడితే 2 లక్షలు రాజస్థాన్ భాజపా సంకల్ప పత్ర రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజాకర్షక హామీలతో భాజపా మేనిఫెస్టో విడుదల చేసింది సంకల్ప పర్త
पेर तो पार्टी अध्यक्षुडु जेपी नड्डा गुरुवार जयपूर दीन्नि आविष्करिंचारु అధికారంలోకి రాగానే పరీక్ష పత్రాలపై లీకేజ్ పైన కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యాంశాలు: ఉజ్వల పథకం లబ్ధిదారులకు రాయితీపై 450 దరకు వంట గ్యాస్. అయితే 2.5 ఏళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రతి జిల్లాలో మహిళా పోలీస్ స్థాన పోలీస్ స్టేషన్లో మహిళా డెస్కులు. నగరాల్లో యాంటీ రోమియా స్క్వాడ్. లక్ష్మతి దీదీ పథకం కింద 6 లక్షల గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ. 12వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు స్కూటీ. కేజీ నుంచి పీజీ వరకు పేద బాలికలకు ఉచిత విద్య. ఆడపిల్ల పుడితే లడో ప్రోత్సాహన్ యోజన కింద 2 లక్షల సేవింగ్ బాండ్. రైతులకు గోధుమలపై క్వింటాకు 2700 పిఎం కిసాన్ సమాన్ నిధి ఆర్థిక సహాయం. 6000 నుంచి 12000కు పెంపు. 13 జిల్లాలకు తాగునీటి వసతి కల్పించే తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి. పిఎం మాతృ వందన పథకం ఆర్థిక సహాయం 5000 నుంచి 8000వరకు పెంపు. ప్రధానిపై ఈసీ చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ డిమాండ్. బిలాస్పూర్ బాద్షాలు ఎవరు? 5 ఏళ్ల కింద ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ 4/3 స్థానాల్లో గెలుపొంది. అంతటి ప్రపంచంలో బిలాస్పూర్ డివిజన్లు దానికి పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ దఫ అక్కడ పట్టు సాధించాలని హస్తం వాటి తహతహలాడుతుండగా ప్రాంతీయంగా మెజార్టీ సీట్లు దక్కించుకొని అధికార పీఠాన్ని చేరువ చేసుకోవాలని కమల మారాటలాడుతోంది. దక్షిణ గాజాపై దృష్టి. ఉత్తర గాజా నుండి దాడులు విస్తరణ. హమాస్ అధిపతి ఇల్లు ధ్వంసం. 5 ఏళ్లలో 3000 కొత్త రైళ్లు. పెట్రోల్ కూర్పులలో మార్పు లేదు. ఎల్హెచ్బి రైళ్లు స్లీపర్లు కోచ్లు 6-7 మాత్రమే. వైష్ణవ్ విభేదాలు పురస్కరించుకోదగ్గవే. అమెరికా చైనా అధ్యక్షుల అభిప్రాయం. సైనిక సంప్రదింపుల పునరుద్ధరణకు నిర్ణయం. రాజకీయ బావులున్న న్యాయవాదిని జడ్జిగా నియమించడం తప్పేమీ కాదు. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వాక్య. మరి కొన్నేళ్ళు ఇంగ్లాండ్లోనే ఉంటామనేమో మరికొన్నేళ్ళు ఇంగ్లాండ్లో ఉంటానేమో కోడుకు తెలిపిన నీరవ్ మోదీ. వీధి జంతువుల సంతానోత్పత్తికి కట్టడికి వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి. అమెరికన్ మిలియనీరు నెవిల్లీకు ఈడి సామాన్లు. ప్రవర్తన నియమాలపై ఈసీ ద్వంద్వ ప్రమాణాలు. ఉద్దవ్ 40 మంది కార్మికులు సురక్షితం. వారిని బయటికి తీసేందుకు 2-3 రోజులు పట్టొచ్చు. ఉత్తర కాశీలో సొరంగం కుప్పకూలిన ఘటనపై కేంద్ర మంత్రి జనరల్ వికే సింగ్. అయోధ్యలో యముడికి ప్రత్యేక పూజలు. విమానంలో బోని నుంచి తప్పించుకున్న గుర్రం బయలుదేరిన చోటికే ల్యాండింగ్. ఎంబీబీఎస్ సీట్ల పరిమితిపై నిర్ణయం 7 ఏళ్లకి వాయిదా. బిజినెస్ ఐటి షేర్లు నడిపించాయి. వ్యక్తిగత రుణాలపై నిబంధనల కఠినతరం. బ్యాంకులు
ఎన్బిఎఫ్లకు ఎన్బి ఎన్బిఎఫ్సిలకు ఆర్బిఐ ఆదేశాలు. సింగ్ మోటార్ వర్క్స్ లో స్పేస్ నెట్ కు వాటా. స్టాండర్డ్ గ్లాస్ కు 200 కోట్లు పెట్టుబడి. సుబ్రత రాయ్ మరణించిన సహార కేసు కొనసాగుతుంది. సెబి చైర్పర్సన్ మాధవీపురి బీచ్. ప్రజలకు తక్కువ రీఫండ్ పైన వివరణ. పెన్నార్ ఇండస్ట్రీస్ కు 669 కోట్ల ఆర్డర్లు. మైగ్రేన్ నొప్పి నివారణకు డాక్టర్ రెడ్డిస్ ఉపకరణం. ఈరోజు వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.